అందరికీ నమస్కారం. సో ఈరోజు చాలా అద్భుతమైన రోజు, ఎందుకంటే పంచకూటమి మన ఈ విశ్వంలో మన సూర్య కుటుంబంలో జరగబోతుంది. ఇది చాలా వందల సంవత్సరాల తర్వాత మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈరోజు ధ్యానం చాలా అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి. ఈరోజు ధ్యానం చేయడానికి మనం ప్రత్యేకమైన సమయం ఇది. సో ఆ స్పెషల్ కార్యక్రమంలో భాగంగా మనము మరొక విశిష్ట అతిథిని మనము ఈరోజు కలవబోతున్నాము. ఆ సార్ పేరు అల్లా బక్షు సార్, కోదాడ. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన ఆత్మ గురించి. ఆ మరి దాని టాపిక్స్ అన్ని కూడా చాలా అద్భుతమైన టాపిక్స్ ఫ్రెండ్స్. మరి అల్లా బక్షు సార్ చాలా రీసెర్చ్ చేశారు ఆత్మతత్వం మీద. సో మరి ఆత్మ సాక్షాత్కారం కోసము రీసెర్చ్ చేశారు, తన ఎక్స్పీరియన్సెస్ మరియు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారు. మొదటగా మనకు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఈ పంచకూట కూటమి యొక్క స్పెషల్ మెడిటేషన్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ సార్ యొక్క ఆత్మ జ్ఞాన సందేశం మనము పాలు పంచుకుందాం. వెల్కమ్ టు అల్లా బక్షు సార్, కోదాడ నుండి. సో హార్ట్ఫుల్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో వన్ మినిట్ సార్. అండ్ ఈ రోజు మన సార్ యొక్క బర్త్డే కావడం కూడా విశేషం. మరి ఈ ప్రత్యేకమైన రోజు మనం అందరం కూడా మెసేజ్లలో సార్ కి బర్త్డే విషేజ్ తెలియజేద్దాం చాట్ లో. సో హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఇంత మంచి అద్భుతమైన ఈ సబ్జెక్టు అన్నీ మనం వినడానికి మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ముందుగా మనము ఆత్మపూర్వక నమస్కారాలు హార్ట్ఫుల్ గా తెలియజేస్తూ మరి ఈ సెషన్ ని స్టార్ట్ చేయాల్సిందిగా అల్లా బక్షు సార్ ని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రంజిత్. ఓకే సార్, ఈరోజు ముఖ్యంగా మనకి వచ్చిన లోగో కూడా మీరు చూసే ఉంటారు, సూపర్ సండే. నిజంగా ఈరోజు సూపర్ సండేనే. సూపర్ అన్న పదం ఎందుకు వాడుతున్నామంటే, ఆదివారం నాడు భౌతిక పరమైన వ్యవహారాలన్నింటినీ కూడా మనం పక్కన పెట్టేసేసి కేవలం ఆధ్యాత్మికతకే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, ధ్యానాన్ని నేర్చుకోవడం కోసం వచ్చాము. కాబట్టి నిజంగా ఈరోజు సూపర్. ఈరోజు యొక్క ఇంకొక ఇంపార్టెన్స్ డే ఏంటంటే, రంజిత్ గారు మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నారు, పంచగ్రహ కూటమి యొక్క ప్రత్యేకమైన ధ్యానాన్ని ఇప్పుడు మనం చేస్తున్నాము. ఇది 1850 నుంచి 2250 సంవత్సరాల మధ్యలో ప్రత్యేకంగా ఈరోజు వచ్చింది మాస్టర్స్. కాబట్టి మనం ప్రత్యేక ధ్యానం ద్వారా ఈ రోజు మన అపరిమితమైన విశ్వశక్తిని మన శరీరంలోనికి తీసుకుందాము. అందరూ మాస్టర్ సుతారంగా కళ్ళు మూసుకొని చేతులు పెట్టుకుని, ప్లీజ్ క్లాప్స్ యువర్ హ్యాండ్స్ అండ్ క్రాస్ యువర్ లెగ్స్. ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి మెడిటేషన్ మాస్టర్స్. నేను మధ్యలో ఈ రోజు యొక్క విశిష్టత గురించి చెప్తా ఉంటాను, గైడెడ్ మెడిటేషన్ లాగా అద్భుతమైన ధ్యాన కార్యక్రమాన్ని చేద్దాం మనం ఈరోజు. శ్వాస మీద ధ్యాస, శ్వాసనే గమనించండి, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉండండి. బీ విత్ యువర్ బ్రెత్. స్థిర సుఖాసనంలో కూర్చోండి, హాయిగా కూర్చోండి, శ్వాస మీద ధ్యాస ఉంచండి. మనం తీసుకునే ఉచ్ఛ్వాస మన శరీర ప్రాంగంలోనికి ప్రవేశించక ముందు కేవలం గాలి మాత్రమే. ఎప్పుడైతే అద్భుతమైన ధ్యాన స్థితిలో మనం ఉండి ఆ శ్వాస మనం తీసుకుంటున్నామో, మన శరీర ప్రాంగణంలో ఆ శ్వాస అద్భుతమైన దివ్య ప్రేమగా మారుతుంది. దివ్య ప్రేమగా మారిన ఆ శ్వాస శరీరంలోని అణువణువుకి, కణకణానికి అందచేయబడుతుంది. వెంటనే మనం బయటికి వదిలే నిశ్వాస మనం అందుకున్నటువంటి అద్భుతమైన ఆ ప్రేమని సమస్త మానవాళికి పంచాలనే అద్భుతమైన ఉద్దేశంతో నిశ్వాసగా మారి ఈ విశ్వంలోనికి వెళుతుంది. మనం శ్వాసించేది కేవలం శ్వాస కాదు మాస్టర్స్, అద్భుతమైన ప్రేమని శ్వాసిస్తున్నాం మనం, శక్తిని శ్వాసిస్తున్నాం మనం, చైతన్యాన్ని శ్వాసిస్తున్నాం మనం. బీ విత్ యువర్ బ్రీత్. ఆలోచనలు వస్తుంటే కట్ చేసి శ్వాస మీదే ధ్యాస ఉంచండి. ఈ పంచగ్రహ కూటమి అనేది 3వ తారీఖు నుంచి మనకి ప్రారంభమైంది. 13, 14, 15 ఈ 3 రోజులలో ఇంకా విస్తారంగా దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో మనం అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకుంటూ మన ఆత్మక్షేత్రంతో మనం అనుసంధానం అవ్వబోతున్నాం మాస్టర్స్.
బీ విత్ యువర్ బ్రెత్. విశ్వమంతా ప్రసరిస్తున్న అద్భుతమైనటువంటి ఆ విశ్వశక్తిని అందుకోండి, ఆ కాంతిని అందుకోండి. మనచే సృష్టించబడ్డటువంటి సృష్టి, సృష్టిలోని గ్రహాలు, ఈరోజు పంచగ్రహాలు వాటి వాటి యొక్క సొంత క్షేత్రాల్లో ఉంటున్నటువంటి అద్భుతమైన సమయం ఇది. సూర్యుడు సింహరాశిలో ఉండబోతున్నాడు, చంద్రుడు కర్కాటక రాశిలో ఉండబోతున్నాడు, కుజుడు మేషరాశిలో ఉన్నాడు, బుధుడు కన్యారాశిలో ఉన్నాడు, గురువు ధనుస్సు రాశిలో ఉన్నాడు, శని మకర రాశిలో ఉన్నాడు. ప్రతి గ్రహం కూడా వాటి వాటి సొంత క్షేత్రంలో ఉన్నటువంటి అద్భుతమైన సమయం. ఇదే సమయంలో మనం కూడా మన సొంత ఆత్మక్షేత్రంలో ఉన్నాము. అద్భుతమైన ఈ సమయం. బీ విత్ యువర్ బ్రెత్. ఓవర్కమ్ యువర్ బాడీ ఇన్స్టింక్ట్స్. మీ శరీర సహజ ధర్మాలని అధిగమించండి, మీ మనస్సుని ఆత్మ వైపు నడిపించండి. శ్వాసని పట్టుకోండి, ఆత్మానుసంధానం చెందండి. ఈ విశ్వం మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశికి, ప్రతి పదార్థానికి తనకంటూ ఒక సొంత శక్తి క్షేత్రం ఉంటుంది. తను ఎక్కడి నుంచైతే ఆవిర్భవించిందో ఆ శక్తి క్షేత్రం యొక్క లక్షణాలు కలిగి ఉంటుంది. అలాగే ఆ గ్రహాలు ఏ శక్తి క్షేత్రాల్లో అయితే ఆవిర్భవించి ఉన్నాయో ఆ స్వశక్తి క్షేత్రాల్లో ఈరోజు ఉన్నాయి. అలాగే మనం కూడా ఈరోజు మన సొంత శక్తి క్షేత్రంలో, ఏ క్షేత్రం నుంచి అయితే మనం ఆవిర్భవించామో ఆ ఆత్మక్షేత్రంలో మనం లీనమై ఉన్నాము. అద్భుతమైన ఎనర్జీస్ వస్తున్నాయి మాస్టర్స్, తీసుకోండి. గ్రాస్ప్ యువర్ ఎనర్జీస్. ధ్యాన స్థితిలో నిమగ్నమై ఉన్నప్పుడే ఆ శక్తిని మీరు అందుకోగలరు. శ్వాసని పట్టుకోండి, అద్భుతమైన శక్తుల్ని మీ శరీర క్షేత్రంలోకి తీసుకోండి. ఈ సృష్టిలోని ప్రతి వస్తువు తనతో పాటు ఉన్న ఇంకొక వస్తువు మీద, పదార్థం మీద, జీవరాశి మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మాస్టర్స్, వాటి నుంచి శక్తిని మనం తీసుకుందాం.
ఎంతో అద్భుతమైన వాళ్ళం మనం, ఎంతో శక్తివంతమైన వాళ్ళం మనం. అద్భుతం అంతా ఇన్సిడెంటల్గా మన లైఫ్ డిజైన్ ప్రకారమే మన ఈ అత్యున్నతమైన శక్తిని అందుకోవడం కోసం ఈ పంచగ్రహ ప్రత్యేక ధానంలోనికి మనం వచ్చి ఉన్నాము. Be with your breath, masters. Be with your breath. Panchagraha kootami pratyeka dhyanam chestunnam manam. Be with your breath. You are greater than your physical bodies. You are greater than your monkey mind. You are greater than your intelligence. Who are you really? You are gods. You are soul. You are spirit, you are energy, you are consciousness, you are awareness, you are love, you are bliss, you are ecstasy, you are immortal, you are infinite, you are forever,
You are unlimited. You are God. Okay, masters. Last 5 minutes, masters. గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ప్రత్యేక ధ్యానం చేస్తున్నాం మనం. లాస్ట్ 5 మినిట్స్. ఫైవ్ పంచభూతాలకు ప్రతీకగా ఉన్నటువంటి నెంబర్ 5. 4 శివస్థితి, మన ఆత్మ యొక్క స్థితి. ఏ స్థితిలో అయితే మనం జన్మ తీసుకున్నామో, ఏ స్థితిలో అయితే మనం కొనసాగుతుంటామో ఆ స్థితి. 4. నెంబర్ 3, ఈ భూతలం మీద సత్యం మనకి 3 దృక్కోణాలుగా దర్శనమిస్తుంది, ఆస్ట్రల్, మెంటల్, ఫిజికల్. దానికి ప్రతీక, దానికి సింబాలిక్ 3. 2. ఈ భూతలం మీద మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మనస్సు, ఆత్మ ఈ రెండింటి చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఆ రెండింటికి ప్రతీక 2. 1 మనస్సు ఆత్మ వైపు వెళ్ళడానికి ఉన్నటువంటి ఒకే ఒక ధ్యాన పద్ధతి, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ అండ్ స్ట్రైట్ మెడిటేషన్ మెథడ్ ఆనాపానసతి. దానికి చిహ్నం 1, 0, వైడ్నెస్. ఎక్కడి నుంచి అయితే మనమంతా జన్మ తీసుకున్నామో దానికి సింబల్ వైడ్నెస్, 0. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మీ చేతులు రబ్ చేసుకొని మీ కంటి మీద సుతారంగా ఉంచి కళ్ళు తెరిచి మీ అరిచేతుల వైపు చూడండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, హలో సార్, ఐఎమ్ విజిబుల్ అండ్ ఆడిబుల్? థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం, ఆత్మ యొక్క ఆవిర్భావ రహస్యంలోనికి మనం వెళ్దాం. దీనికంటే ముందుగా సూటిగా 3 ప్రశ్నలు, ఆ ప్రశ్నలకి జవాబులు కూడా నేను ఈ ఆత్మజ్ఞానం మనం పంచుకునే భాగంగానే జవాబులు కూడా వస్తాయి. ఫస్ట్ ప్రశ్న, వాట్ ఈజ్ మెడిటేషన్? ఎందుకంటే మనం గ్రౌండ్ లెవెల్గా స్ట్రెంగ్తెన్ గా ఉంటేనే దానికి సంబంధించినటువంటి మిగతా విషయాలన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి బేసిక్స్ ని మరింత లోతుగా డిస్కస్ చేద్దామనే ఉద్దేశంతో ప్రశ్న వేస్తున్నాను. వాట్ ఈజ్ మెడిటేషన్? ప్రశ్న జాగ్రత్తగా వినండి. ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం ఎలా చేయాలి అని నేను అడగట్లేదు. అసలు ధ్యానం అంటే ఏమిటి? శ్వాస మీద ధ్యాస చేస్తాం మనం, అది మనం ధ్యానం చేసే పద్ధతి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది, రామచంద్ర మిషన్ వాళ్ళ హార్ట్ఫుల్నెస్ వేరే ఉంటుంది. అందుకని అసలు ధ్యానం అంటే ఏమిటి, దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్.
మీలో మీరు ఆలోచించుకోండి. మధ్యలో నేను మళ్ళీ మీతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, హూ ఈజ్ ఓకే మాస్టర్స్, 11:32 అయింది, 11:45 వరకు మనం మెడిటేషన్ ని మనం కంటిన్యూ చేద్దామని. ఓకే 11:30, ఇంకొక 10 నిమిషాలు మనం మెడిటేషన్ కంటిన్యూ చేద్దాం మాస్టర్స్, హాఫ్ అన్ అవర్ కదా. శ్వాస మీద ధ్యాసతో పంచగ్రహకూటి ప్రత్యేక ధ్యానం, గ్రహాలన్నీ వాటి సొంత శక్తి క్షేత్రాల్లో ఉంటున్న ఈ వేళ, అద్భుతమైన వేళ, మనము కూడా ఆత్మ గురించి డిస్కస్ చేసుకుంటూ ఆత్మస్థితిలో మనం ఉంటున్నటువంటి అద్భుతమైన సమయంలో విరాజిల్లుతున్నటువంటి అన్య సామాన్యమైనటువంటి శక్తుల్ని మొత్తం మనం ఈ శరీర ప్రాంగణంలోనికి మనం అనుమతిద్దాం. శరీరంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి శారీరక దోషాలు ఏవి ఉన్నటువంటి అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీతో పటాపంచలైపోతాయి. బ్లూరేస్ హీలింగ్.
ఓకే మాస్టర్స్, లాస్ట్ 2 మినిట్స్. Okay, my dear masters, all of you put softly and gently your palms on your eyes, smoothly, and open your eyes. Thank you very much, masters.
మీ దగ్గర వాటర్ ఉంటే గ్లాస్ లో గానీ బాటిల్ లో గానీ జస్ట్ పుట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ యువర్ సోల్ ప్లేస్. నేను చెప్తున్న మాటలు మెంటల్ గా అచ్చట్ చేయండి, మెంటల్ గా లోపల లోపల. ఈరోజు మనం చేసినటువంటి మెడిటేషన్, మనం నేర్చుకుంటున్నటువంటి సోల్ నాలెడ్జ్ మనల్ని ఇమ్మోర్టాలిటీ వైపు తీసుకుని వెళ్తుంది. సో బీ ఇట్.